ఎవరైతే ఇలా ఈ తప్పు ఒప్పు సరి సరికాదు నచ్చటం నచ్చకపోవటంలో ఇరుక్కునుంటారో వారికి ఎప్పటికీ ప్రేమరంగు తెలీదు రూమి ఒక ప్రేమికుడు ఆయన భాష ఈ తప్పొప్పులకు అతీతం రూమి మాట్లాడేది ఒక ప్రదేశం లేదా పార్శ్వం గురించి ఇక్కడ ఇవేమీ ఉండవు ప్రేమ పెరిగిన కొద్దీ అది గాఢమైన కొద్దీ దడప ఆయన ఆ ప్రదేశానికి లేదా ఆయన మాట్లాడే ఆ పార్శ్వానికి వెళుతూ ఉంటాడు కాని ఒక యోగి ఎప్పుడూ ఉండేదక్కడే అప్పుడప్పుడుokinetics కుస్తు ఉంటాడు ఈ తప్పప్పుల ప్రపంచంలో తన అవసరం ఉన్నప్పుడు మాత్రమే లేనప్పుడు అతను ఉండేది అక్కడే ఇంకా అక్కడికి చేరుకోవడానికి ప్రేమ ఒక మార్గం మాత్రమే ఒక తీయటి మార్గం అండ్ లవ్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద ways టు గెట్ దేర్ కానీ ఆహ్లాదంతో సమస్య ఏమిటంటే చాలా మందికి ప్రయాణం ఆహ్లాదభరితంగా ఉంటుంది కానీ వాళ్లు గమ్యం ఎప్పటికీ చేరుకోలేరు చాలా దురదృష్టకరం ప్రయాణం ఆహ్లాదకరంగా ఉండటం మంచిదే చాలా బాగుంటుంది గమ్యం చేరటానికి అత్యంత తెలివైన మార్గం ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా చేసుకోవటమే కాని దురదృష్టం కొద్దీ చాలామంది ప్రయాణం ఆహ్లాదంగా ఉంటే తాము తమ గమ్యం చేరుకోరు వారు వారిని ఆ ఆహ్లాద వాతావరణంలో అలాగే ఉండిపోతారు ఒక్కసారి మీరు ఆహ్లాదంగా ఉండటం అలా లేకపోవటం అనే వ్యత్యాసాన్ని చూస్తే ఇక తప్పు ఒప్పు అనే తేడాని ఎలా తప్పించుకుంటారు ఒకసారి మీరు గనక ఏది హాయి ఏది హాయి కాదు అని అనుకోవటం మొదలు పెడితే మీరు తప్పు ఒప్పు అనే భేదం నుంచి తప్పించుకోలేరు ఎవరైతే అలా అలాంటి ఒక పరిధి లేదా ప్రదేశం గురించి మాట్లాడుతూ అది తప్పప్పులకు అతీతం అంటే అది అంగీకారానికి నిరాకరణకి కూడా అతీతంగా ఉంటుంది అంతేకాదు అది స్వీకారానికి తిరస్కారానికి కూడా అతీతంగా ఉంటుంది అంటే మీరు దాన్ని స్వీకరించొచ్చు లేదా తిరస్కరించొచ్చు అలా చేయగలిగేది ఇది మంచి ఇది చెడు అని గుర్తించినప్పుడే లేదా తప్పు ఒప్పు అని అనుకున్నప్పుడే మీరు ఆ పరిధిలో ఉన్నంత వరకు మీరు నచ్చటాలు నచ్చకపోవటాలనే వాటిని ఆస్వాదిస్తారు మీరు మంచి అనుకునే అనే చట్రంలో మిమ్మల్ని ఉంచినప్పుడే ఆనందిస్తారు మీరు దేన్నైతే చెడు అని అనుకుంటారో ఆ పరిస్థితి మీకొస్తే మీరు దుఃఖపడతారు ఈ స్థితిలో ఇది సాధారణంగా మనం మన ఈ సంస్కృతిలో దీన్ని సులువుగా చెప్పాలంటే రజస్సు అంటాం రాజసికం అంటే నచ్చటం నచ్చకపోవటం బావుండటం బావుండకపోవటం తప్పు ఒప్పు అన్నీ ఉంటాయి ఈ స్థితి చాలా ముఖ్యం మనం ఈ ప్రపంచంలో మనని మనం నిర్వహించుకోవటానికి కానీ మీరు లోపలి ప్రపంచాన్ని ఏలాలనుకుంటే మాత్రం ఇది ఉపయోగపడదు మీరు కనుక ఒక రకమైన బాస్ లాగా ఉండాలనుకుంటే మీరు ఈ ప్రపంచంలో ఒక రాజులాగా ఉండాలనుకుంటే మీకు తప్పు ఒప్పు తెలియాలి మీకు మంచి చెడు తెలియాలి మీకు ఆ తేడా తెలియకపోతే ఈ బయటి ప్రపంచాన్ని శాసించలేరు కాని మీరు కనుక లోపలి ప్రపంచంలో రాజుగా ఉండాలనుకుంటే మాత్రం ఈ తప్పప్పుల తేడాలో చిక్కుకుంటే మీరక్కడికి చేరుకోలేరు అది మీరు ఎప్పటికీ కాలేరు మీరు ఆలోచించగలరు మీ భావాన్ని వ్యక్తపరచగలరు ఎందుకంటే ఆలోచనలు భావాలు బాహ్యానికే కనుక మీరు ఆలోచించటం మొదలు పెడితే తప్పప్పులకు అతీతంగా ఆలోచించలేరు మంచి చెడులకు అతీతంగా పోలేరు కాబట్టి మీ ఆలోచనలు భావోద్వేగాలు తప్పొప్పుల ఈ పరిధిలోకే వస్తాయి ఒక్కసారి మీరు దాన్ని దాటి తప్పొప్పుల్లేని ప్రపంచంలోకి వెళితే అక్కడ ఆలోచన భావోద్వేగం ఏదీ ఉండదు ఓహ్ అయితే జీవితం గొడ్డుపోయినట్టేనా ఆలోచన లేదు భావోద్వేగాలు లేవు జీవితం మూడోవారిపోయిందా అంటే లేదు ఎవరికైతే కనుక శూన్యతలోని ఈ అంతులేని తన్మయత్వం అనుభవం అవుతుందో వారికి అంతులేని తన్మయత్వం శూన్యం ముందు ఆలోచనలు భావోద్వేగాల రుచి చాలా అల్పమైందిగా ఉంటుంది ఎవరైతే నిరంతరం ఆలోచనలు భావోద్వేగాల్లో ఉంటారో తప్పు ఒప్పు అనే ద్వంద్వంలో ఇరుక్కుంటారో వారికి ఇంకో మార్గం లేదు ఇంకా దీన్ని ఎలా దాటాలో వాళ్ళకి తెలియదు వారు ఎలాగో అలా దానికి మురిసిపోవాలి వారు దాన్నే భజన చేయాలి వారు దాన్ని పరమోత్కృష్టం అని చెప్పాలి ప్రపంచంలో ఎక్కువగా అత్యధిక శాతం మనుషులు నిరంతరం ఏది మంచి ఏది చెడు అని చెబుతూనే ఉంటారు మంచి గుణాలు చెడు ప్రపంచం ప్రపంచమంతా దీన్నే ప్రేమిస్తుంది ఒప్పుకుంటుంది ఇంకా ప్రపంచం అవునంటుంది మీరు ఊరికే ఇలా కూర్చుని ఇలా ఉంటే మూర్ఖులు అంటారు పనికిరానివారిగా భావిస్తారు ఒకసారి తప్పు ఒప్పు లేకపోయిన తరువాత ఆలోచన భావోద్వేగం ఉండకపోవటమే కాదు పెద్దగా చర్యలు చేసేందుకు కూడా ఏమీ ఉండవు ఒకవేళ పనిచేసినా అది బయట ఉన్న విషయానికి ప్రతిస్పందనగానే ఉంటుంది క్రియల యొక్క అవసరం వారిలో పూర్తిగా పోతుంది వారిలో ప్రేమించే అవసరం లేదా ద్వేషించే అవసరం పోతుంది అందుకే మీరిలా తప్పప్పులకు అతీతంగా ఉండటం అంటే అదొక ప్రేమైక స్థితి అనుకోకండి కాదు అది ప్రేమకు కూడా అతీతం దాన్ని సులువుగా చెప్పాలి అంటే పూర్తిగా కలుషితమైపోయిన ఒక పదజాలంలో చెప్పి తీరాలి అంటే దాన్ని యోగానచ్చు అంటే అంతా ఒకటై ఉందని అర్థం ప్రేమ అక్కడికి చేరుకునే ఒక ప్రయత్నం మాత్రమే ప్రేమ ఒక సోపానంలా ఉపయోగపడుతుంది కాని ప్రేమే ఉన్నతస్థితి కాదు దానికదే కాదు కాదుగాని ఒక సోపానం అని మాత్రం చెప్పచ్చు కాని కొన్నిసార్లు మీరు వెళ్లే దిశలో కాకుండా మీకు వ్యతిరేక దిశలో నడుస్తున్న ఎస్కలేటర్ ఎక్కితే ఎప్పటికీ అక్కడే ఉండిపోవచ్చు కూడా ఇలా ఎయిర్పోర్ట్లలో జరుగుతుంది కదిలే ఎస్కలేటర్లుంటాయి మీరు వ్యతిరేక దిశలో నడక మొదలెడితే అలా నడుస్తూనే ఉంటారు ఎక్కడికి చేరుకోరు ఈ రోజుల్లో ప్రజలు ఇలాంటి ప్రయాణాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు ఇక అందుకే ట్రెడ్మిల్ కి అంత గిరాకీ ఉంది మీరు నడుస్తూ పోవచ్చు పరిగెడుతూ పోవచ్చు ఎక్కడికే వెళ్ళరు దాంట్లోనే మ్యూజిక్ ఉంటుంది అందులోనే వీడియోలు చూడొచ్చు ప్రతి క్షణం మీరెంత ఆరోగ్యం సంపాదిస్తున్నారో చెప్తుంది అది కానీ మీరు ఎటు పోరు నేను దీన్ని ప్రేమ అనలేదు నేను దీన్ని అంటరానిది అంటాను అంటే మీకు దాన్ని తాకటం ఇష్టం లేదని లేదా మీరు దాన్ని తాకలేరని తాకలేరని కూడా అర్థం చేసుకోవచ్చు ఒక లోకం ఉంది తప్పప్పులకు అతీతంగా ఆ లోకానికి పయనించి అక్కడే ఉండిపోతే పొట్టకూటికై జీవించేవారు ఇంకా తాము కానిదేదో అవ్వాలని శ్రమపడేవారు ఈర్ష్యను దాచిపెట్టేందుకు ఎత్తిపొడుపు మాటలంటారు ఆ దేవుళ్ళు దిగివస్తారు వారుండాలనుకునే సహచర్యానికై నువ్వు ఒకమారు తప్పొప్పులు లేని ప్రపంచానికి చేరుకుంటే నీకన్నటికీ పొరపాటు లేక తప్పు చేస్తానేమననే చింతపడాల్సిన పనేలేదు కాబట్టి ఒకసారి మీరు ఆ చోటికి చేరితే మీరు తప్పొప్పుల గురించి ఆలోచించాల్సిన అవసరం రాదు తప్పనే ఆలోచనుండదు అప్పుడు మీరు ఒక విరాగిలా జీవించగలరు ఆ స్థితిలో అందరికీ మీరు నిర్లక్ష్యంగా కనిపించవచ్చు కాని తప్పు చేసే అవకాశం లేనప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పనే ఉంది